राजीव गांधी हत्य केस तर्वात నిందితుల ఊరిని తర్వాత యావజ్యంగా మార్చేశాక యావజ్య శిక్ష అంటే 14 సంవత్సరాలు బట్ మామూలుగా కొన్నిసార్లు తీర్పులో జీవిత కాలం చనిపోయేదాకా జైల్లో అని కూడా ఆదేశిస్తారు బట్ అలా కాకుండా యావజ్య కారాగార శిక్ష విధించారు నిందితులకు అయితే అందులో నిందితుల్ని ఈ రోజు వరకు విడిచిపెట్టలేదు దాని నేపథ్యంలో సుప్రీం కోర్టు అప్పీల్ చేసినటువంటి నేపథ్యంలో రాజీవ్ గాంధీ హంతకుడు పెరరి వలన్ని విడుదల చేయమని సుప్రీం కోర్టు ఆదేశించింది పెరరి వలన్ 31 ఏళ్లుగా జైల్లో ఉంటున్నాడు 91 జూన్ 11న చెన్నైలోని పెరరి వలన్ అరెస్ట్ అయ్యాడు 1991 జూన్ 11న 19 ఏళ్ల వయసులో పెరరి వలన్ అరెస్ట్ అయితే రాజీవ్ గాంధీ హత్యకు వాడిన పేలుడు పరికరాలను అందించిన కేసులో పెరరి వలన్ జైలు శిక్ష అనుభవించాడు 2014లో సుప్రీం కోర్టు పెరరి వలన్కి జీవిత శిక్ష విధించింది జీవిత శిక్ష విధించింది ఇప్పుడు తండ్రి అయిపోయింది కాబట్టి 14 ఏళ్ళు మొత్తం 31 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి తనను విడిచిపెట్టమని ఆదేశించింది వాస్తవంగా ఇక్కడే రేపు పొద్దున మరి వ్యవస్థల మధ్యన సమరం ఏంటో చూడాల్సి ఉంది అంటే ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది అప్పట్లో కూడా నళినికి నన్ను ఈయనకి సంబంధించి విడిచిపెట్టమంటే ఏనాడు విడిచిపెట్టకుండా లిటిగేషన్స్ ఏమైంది అంటే ఒక ప్రధానమంత్రిని చంపిన ఉండే వదిలేస్తే రేపు పొద్దున ప్రతి ఒక్కరికి ధైర్యం వచ్చేస్తుంది అన్నటువంటి కారణంగా రాజ్యాంగ పరంగా బలంగా ఉన్నటువంటి శక్తులు అక్కడ తనని విడిచిపెట్టట్లేదు ఇప్పుడు విడిచిపెట్టమని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి ఇక్కడ